హలో రుకుస్ కిచెన్ మేము పెట్టే ప్రతి వీడియో అందరికన్నా ముందు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి హలో అవి నేను మీ స్వప్న అండి ఇవాళ మనం కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూద్దామండి రెగ్యులర్ మనం రైస్ చపాతీస్ కర్రీస్ అలా తిని బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు మనం ఇలా ఫాస్ట్గా అయిపోయేవి అంటే కరివేపాకు అలా రైస్ అలా చేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి స్పెషల్లీ ఇంకా రైనీ సీజన్స్లో సో ఎలా చేయాలో చూద్దామా అండి ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా శనగపప్పు అంటే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో పట్టి వేపుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇలా ఇలా వేపుకున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి అవి కొంచెం వేగనివ్వండి కొంచెం సువాసన వస్తున్నప్పుడు ఒక నాలుగు ఎండుమిరపకాయలు యాడ్ చేసేసుకోవాలి దీంట్లోకి ఎక్కువగా కారం అవసరం లేదండి మళ్ళీ మనం రైస్ చేసుకునేటప్పుడు మనం మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసేసుకొని వేపుకోండి ఇలా వేగిపోయే కదా చూడండి కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి ఇప్పుడు కరివేపాకును కడిగేసేసుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ పొడి కనుక మనకు నిలువ ఉండాలి అనుకుంటే కరివేపాకును ఆరబెట్టుకొని వేసుకోండి చాలా రోజులైనా కూడా మనకు పాడవ్వకుండా ఉంటుంది నేను మీకు ఇందులో కరివేపాకు పొడి డీటెయిల్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి దాంట్లో మీకు పొడి ఎలా చేసి నిలవబెట్టుకోవాలో కూడా ఆ లింక్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో ఇది చల్లారిపోయిందండి కంప్లీట్లీగా ఇది కంప్లీట్గా చల్లారిపోయినాక మిక్సర్ జాండర్లోకి తీసేసుకోండి తీసుకొని మొత్తంగా కూడా పౌడర్ లాగా చేసేసుకోండి మనకు ఇది మొత్తం పౌడర్ ఉప్పు కూడా ఏమి యాడ్ చేయలేదండి కాబట్టి పౌడర్ లాగా వచ్చేస్తుంది మనకు చూస్తున్నారు కదా ఇలా ఇది పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం కరివేపాకు రైస్ని చేసేసుకుందాం ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ కాజు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి కాజు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వేగిపోతే ఎందుకంటే మనకు మాడిపోయే అవకాశం ఉంటుంది అదే పోపులో వేయకుండా లాస్ట్లో వేసేసుకుందాం మళ్ళీ మనం ఇవి ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసేసుకోండి పల్లీలు అనేవి మస్ట్ అండ్ షుడ్ అండి ఇందులో చాలా మంచి క్రంచి ఫ్లేవర్ ఇస్తాయి మనకు పల్లీలు చాలా బాగుంటాయి కరివేపాకు రైస్లోకి ముందుగా పల్లీలు వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకోండి ఎందుకంటే పల్లీలు వేగాడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలు వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకొని అవి వేగిపోయాక ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వరకు పడుతుందండి ఒక పెద్ద బౌల్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కారం అనేది మనం చూసేసుకోండి మళ్ళీ కొన్ని కరివేపాకు రెబ్బలు అలాగే ముందుగా చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా యాడ్ చేసేసేయండి తర్వాత కొద్దిగా పసుపు పసుపు ఎక్కువ వేయకండి కలర్ చేంజ్ అయిపోతుంది మనకు అలాగే సరిపడ ఉప్పు రైస్కి కరివేపాకు పొడిలో కూడా మనం ఉప్పు వేయలేదు కాబట్టి అదంతా కూడా వేసేసుకొని మొత్తంగా ఫ్రై చేసేసేయండి ఆ పౌడర్ని అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది మనకి ఇదంతా కూడా చూసారా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఉడికించి చల్లార్చిన అన్నాన్ని పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలండి అన్నాన్ని ఈ అన్నాన్ని మనం ఫ్రై చేసుకున్న దాంట్లో మిశ్రమంలో కలిపేసేసేయండి కలిపేసేసి మొత్తంగా కూడా కింద నుంచి బాగా టాస్ చేసేసేయాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేయండి ఆ రైస్ ఆ మసాలా అంతా కూడా కరివేపాకు మసాలా అంతా కూడా బాగా కలిసిపోయేలాగా టాస్ చేసేసుకోండి టాస్ అయిన తర్వాత అలా టాస్ అవుతున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని కూడా యాడ్ చేసేసేయండి యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి రైస్ని రైస్ని ఎంత ఫ్రై చేస్తే అంత ఫ్లేవర్ఫుల్గా వస్తుందండి స్పెషల్లీ ఇలాంటి రైస్లు చేస్తున్నప్పుడు సో వేడి వేడి కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్